తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఆర్థిక స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉన్నాయి. స్థిరాస్తులో ఉన్నటువంటి వివాదాలు తొలగిపోయి మీ ఆస్తి మీ చేతికి అందుతుంది. ఇది మీ మానసికమైన సంతోషానికి కారణమవుతుంది. సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి ఓ సానుకూలమైన ఫలితాన్ని మీరు సాధించగలుగుతారు. విద్యా సంబంధమైన విషయాలు, సంతాన సంబంధమైన విషయాలు, ఆరోగ్యపరమైన విషయాలు అన్ని అనుకూలంగానే ఉన్నాయి. మారుతున్నటువంటి సామాజిక పరిస్థితులు, సమాజంలో నెలకొన్నటువంటి కుల మత వర్గ ప్రాంతీయ ద్వేషాలు ఏవైతే ఉన్నాయో అవి మీ మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభావం చూపించే పరిస్థితిగా గోచరిస్తుంది. అందుకని ఎండగా గుడుగుపట్టే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఆ పని చేయలేరు కాబట్టి కొంత ఇబ్బందులు ఎదుర్కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సంతాన సంబంధం విషయంలో పురోగతి బాగుంటుంది. వాళ్ళు ఇంటర్వ్యూల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు. కుటుంబం యొక్క పరువు ప్రతిష్టని నిలబెట్టగలుగుతారు. ఈ కోణంలో ఏమీ కూడా మీరు అజాగ్రత్త పడాల్సిన అవసరం కానీ ఆందోళన పడాల్సిన అవసరం కానీ ఏమీ లేదు. చాలా అనుకూలంగా ఉంది. ప్రతి విషయంలో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకుని జాగ్రత్తగా అమలు చేస్తారు. ఎదుటి వాళ్ళకి విషయాలు తెలియకుండా ఉండటానికి, అన్నింటినీ రహస్యంగా ఉండటానికి మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. మీరు ఎంత ప్రయత్నం చేసినా మీ కుటుంబ సభ్యులు మాత్రం ఇంట్లో విషయాలు బయట వాళ్ళకి చెప్తారు. అది చికాకుగా మారుతుంది, ఇబ్బందికరంగా మారుతుంది. ఈ వాతావరణాన్ని ఏ విధంగానైనా సరే తప్పించాలని చెప్పని మీరు ఆలోచిస్తారు. మీ దగ్గర సన్నిహితంగా ఉండి సేవ చేస్తూ ఎంతో కాలంగా నమ్మకంగా ఉన్నారని చెప్పి భావించిన వ్యక్తులు వెనుపూటు పొడుస్తారు. మీ వ్యక్తిగత రహస్యాన్ని ఇతరులకు చేరవేస్తారు. ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండవనేది చెప్పదగినటువంటి సూచన. ఎవరికి కూడా మనసులో మాట మాత్రం చెప్పదు. మనసులో మాట చెబితే ఇక మీ జుట్టుని వాళ్ళ చేతికి అందించినట్టే లెక్క. కనుక ఏదైనా పని పూర్తయిన తర్వాతనే చెప్పండి. పని మధ్యలో ఉన్నప్పుడు మాత్రం పొరపాటు కూడా చెప్పద్దు. సంతాన సంబంధమైన విషయాల్లో వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, చార్ట్ అకౌంటెన్సీకి సంబంధించిన విషయాలు, ఐఏఎస్ ఐపీఎస్ ఐఐటి వంటి విషయాలు ఇవన్నీ కూడాను సానుకూలపడే పరిస్థితిగానే స్పష్టంగా గోచరిస్తుంది. ఏది నడుస్తుంది కాబట్టి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడవచ్చు. అందుకని 8 శనివారానికి తైలాభిషేకం చేయించి ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీస చదువుకుంటూ అఘోర పాశుపత హోమం చేయించండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మి దేవిని అర్చించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కుటుంబపరమైన విషయాల్లో ఇతరుల దుఃఖానికి మీరు ఏమాత్రం అంగీకరించరు. అదేవిధంగా విదేశాల్లో ఉన్నటువంటి మీ స్నేహితులు కానివ్వండి, మీ బృందం కానివ్వండి, మీ యొక్క సన్నిహిత వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడాను మీకు అవసరమైన రీతిలో సహాయం చేయడానికి ఇష్టపడతారు. వివాహాది శుభకార్యాల విషయంలో మీ యొక్క వ్యూహాలు నిజమవుతాయి. మీరు అనుకున్నటువంటి మంచి సంబంధం కుదురుతుంది. వివాహం ఘనంగా చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఏ కోణంలో చూసినా ఎట్లా చూసినా మనం ఎన్ని బాధలు పడ్డా కానీ సంతానం మాత్రం బాధపడకూడదు. మా పెద్దవాళ్ళు చేయకపోబట్టి నేను ఈ విధంగా బాధపడుతున్నాను, ఆ రకమైన దుస్థితి నా బిడ్డలకు రాకూడదు అనేటువంటి ఒకే ఒక సంకల్పంతో మీరు కష్టపడటం జరుగుతుంది. సానుకూల ఫలితాలు కూడా మీరు సాధించగలుగుతారు. త్యాగం చేస్తారు, ఎంతో కష్టపడతారు, కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకొస్తారు. అందరూ మీ పట్ల కృతజ్ఞత కలిగి ఉంటారు. అంతేకాకుండా వృద్ధులు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని వాళ్ళ అవసరాలు తెచ్చి మిగిలిన కార్యక్రమాల్ని చూసుకోవడం అనేది జరుగుతుంది. వాళ్ళకు కూడా ఏ లోటు లేకుండా చేసి మీ యొక్క స్థాయి ఏంటో, మీ యొక్క వ్యక్తిత్వం ఏంటో మరోసారి నిరూపించుకుంటారు. ఈ వృశ్చిక రాశి వారికి లైట్ వైలెట్ కలర్ రంగు బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పదవి వెళ్ళేటప్పుడు గురువారం నాడు అంటే సానుకూల ఫలితాలు సంప్రదిస్తాయి.